की ఎలా యూస్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియో మీరు ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి। వీడియోలో చూద్దాం। చూసారు కదండి, ఇది నేను 30 డేస్ నుంచి మన కిచెన్ వేస్ట్ అంటే మనము కంపోస్ట్ తయారు చేసేటప్పుడు కిచెన్ వేస్ట్ లో వచ్చే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ ని 30 డేస్ వరకు ఫుల్ కొద్ది కొద్దిగా వచ్చిన దాన్ని నేను ఇలాంటి కంటైనర్ లో ఫుల్ స్టోర్ చేసుకొని ఇంకా ఇలా అయ్యిందండి, మొత్తం ఇంత లిక్విడ్ వచ్చింది। సో అలా వచ్చిన లిక్విడ్ ని ఎంతో పోషకాలు ఎన్నో పోషకాలు ఈ లిక్విడ్ లో ఉంటాయి, అలా వచ్చిన ద్రావణాన్ని ఇప్పుడు నేను ఇప్పుడైతే నాకి బీరపాదికి అలాగే కాకరకాయ ముక్క అలాగే దాలంబ్రి ముక్క ఫ్రూటింగ్ టైం లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వాలని అనుకున్నా, అంటే ఇలాగే ఇస్తున్నాం కదా అని చిన్న వీడియో తీస్తున్నానండి। సో ఎలా ఇస్తానో ఈ వీడియోలో మనం ఈ లిక్విడ్ ని వాటర్ లో అంటే 1 లీటర్ లిక్విడ్ కి మనం 10 లీటర్స్ వాటర్ మిక్స్ చేసుకొని ముక్కకి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటుంది। అలాగే మనం కిచెన్ వేస్ట్ లో వేసేటప్పుడే మనం ఎక్సెల్స్ బనానా పీల్స్ అలాగే బీట్రూట్ ఇలాంటివన్నీ ఉండేటట్టుగా చూసుకోండి, అలాంటివన్నీ ఇచ్చామంటే ఫ్లవరింగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా చాలా బాగా వస్తాయి, ఎక్కువ కూడా హార్వెస్ట్ చేసుకొచ్చి నేనైతే చేశాను, ఆ నమ్మకంతోనే మీకు చెప్తున్నాను। ఇది చూసారండి లిక్విడ్ అనేది ఎలా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, అలాగే కలర్ చూసారా పింక్ కలర్లో ఉంది। ఇలా ఎందుకు ఉందంటే నేను దీన్ని బీట్రూట్ వేసానండి, మనము లిక్విడ్ తయారు చేసేటప్పుడే బీట్రూట్ మిక్స్ చేసి వేశాను। చూసారా కిచెన్ వేస్ట్లో మనం బీట్రూట్ ఇలాంటివన్నీ ఇచ్చామంటే మన ఫ్లవర్ ముక్కలకి ఇచ్చా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది, అలాగే ఎక్సెల్స్ బనానా ఇంకా చాలా చల్లం వర్మీ కంపోస్ట్ తయారు చేసేటప్పుడే ఇచ్చుకున్నామంటే సో బాగా ఫర్మెంట్ అయ్యింది, మీరు చూస్తుంటే తెలుస్తుంది లిక్విడ్ ఎలా తయారైందో అని। సో ఇప్పుడైతే నేను దీన్ని 1 లీటర్ తీసుకొని ముక్కకి ఇస్తాను సరే। అలాగే మనం ద్రావణాన్ని తీసుకునేటప్పుడు ఇలాంటి స్టిక్ కానీ ఐరన్ వాడకండి, దాంట్లో మనం దీంట్లో ఉండే పోషకాలన్నీ ఇది చనిపోతాయి కాబట్టి మనం ఇలాంటి స్టిక్ కానీ ఇది నేను గార్డెన్లో తోటకూర తీస్టెమ్ తీసుకున్నానండి, ఇప్పుడైతే ప్రజెంట్ కింద పోలేను, మా పాపతో వీడియో తీసుకుంటున్నా, అందుకు ఇలా మిక్స్ చేసుకొని లిక్విడ్ మొత్తం స్మెల్ అనేది ఏమీ లేదండి, ఏం స్మెల్ వస్తుందంటే నేను బీట్రూట్ ఇలాంటి ముల్లంగి ఇలాంటివన్నీ వేసాను కదా ఆ స్మెల్ మాత్రమే వస్తుంది। చూసారా ఇలా ఈ మొత్తం ఇలా తీసుకుంటా 1 లీటర్ మనం ఒకటి 1 లీటర్ జగ్గ లాంటివి ఉంటేకిన సో మనకి కొలతలకి అసలు ఇబ్బంది ఉండదండి, దానికి ఒకటి తీసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు మనం లీటర్ అనేది మనకి క్వాంటిటీ అనేది బాగా పక్కగా తెలుస్తుంది। సో ఇప్పుడు 1 లీటర్ ఉంది, ఈ ద్రావణాన్ని నేను 10 లీటర్స్ బకెట్ తీసుకున్నాను, ఆ బకెట్లోకి వేసుకుంటాను ఇలా। చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, ఇలా ఫర్మెంట్ అయింది ఫుల్ మిక్స్ చేసుకోవాలి మనము, ఇది మాత్రం మనము రోజు ఇచ్చే వాటర్ కన్నా మనం వీక్లీ వన్స్ ఇచ్చా కూడా ముక్క అనేది చాలా బాగా వస్తాయి, అలాగే కాయలు కూడా ఎక్కువ వస్తాయండి। ఇప్పుడు చూసారా మిరప ముక్క ఎన్ని కాయలు కసే చూసారా మీరే చూసండి। సో ఇలాంటి ఫ్లవరింగ్ టైంలో మనం ముక్కలకు అనేది ఇచ్చామంటే చాలా బాగా వస్తాయి, అలాగే వేరు కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది, మనకి వేరు వెదక బాగా వెదికితేనే మన కాయలు అనేటివి ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు। సో ఇలాంటి లిక్విడ్స్ అన్నీ తయారు చేసి ఇచ్చామంటే ముక్క కూడా బాగా హెల్తీగా వస్తుంది, అలాగే అక్కడ కాకరకాయ పాదు ఉంది దానికి ఇద్దాము। చూసారండి ఇది కాకరకాయ పాదు, మొన్న థ్రెడ్ అంతా ఇలా కట్టేశాను కదా సో దానికి గ్రిప్ సాలక కిందికి వెళ్ళిపోతుంటే సరే నిన్న మా హస్బెండ్ దీన్నంతా మొత్తం థ్రెడ్ ద్వారా ఇక్కడ దాకా పైనకి కదిలించారండి, చూసారా ఎంత బాగా కట్టారు, అండ్ కాయలు కూడా మనకి డ్యామేజ్ కాకుండా ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, చూడ్డానికి కూడా చాలా బాగుంటాయండి, చూసారా అన్ని కాయలు ఉన్నాయి చూసారా మీరే। సో మనం ఈ ముక్క కూడా ఒక మగ్గు ఫర్టిలైజర్ ఇద్దామండి, సో ఇది మా ఆయన కిచెన్ వేస్ట్ వేసినాకనే ఇలా బాగా గ్రోత్ అయినండి, చాలా బాగా వచ్చింది అసలు। అలాగే ఇప్పుడు మనకి దాలంబ్రి పండు ముక్క అయితే అసలు చూసారా ఫ్లవరింగ్ టైంలో ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం మనం ఈ ముక్కకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్, ఈ టైంలో కనుక మనం ఇలాంటి లిక్విడ్స్ అన్నీ ఇచ్చామనుకో వీక్లీ వన్స్ ముక్క అనేది చాలా బాగా వస్తుంది, అలాగే ముక్క కూడా పూత రాలిపోకుండా కాయ అనేది నిలుస్తుందండి, చూసారా ఎంత చిన్న ముక్కకి ఎన్ని ఇవి వచ్చాయి చూసారా మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో। సో ఈ ముక్కకు కూడా మనము కొద్దిగా వాటర్ ఇచ్చేద్దాం ఇలా,
మనము ఈ వాటర్ ఎక్కువైనా ముక్కకేమి ఇబ్బంది కాదండి బాగా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే మనము క్వాంటిటీ చూసుకొని ఇచ్చా కూడా ఎందుకంటే మనము ఆర్గానిక్ ద్వారానే మనము తయారు చేస్తాం కాబట్టి లిక్విడ్స్ అన్ని ముక్క కూడా ఆర్గానిక్ బాగా హెల్తీగా వస్తుందండి ఇక్కడ చూసారండి ఇది వంగ ముక్క నేను ఈ గ్రో బ్యాగ్ లో పెట్టాను మూడు కూడా నాకు ఇప్పుడు కాయలనేటి ఫ్లవరింగ్ పూత పిందే అసలు చూసారా వంకాయలు మాత్రం మనం కింద నుంకినే చూడాలండి మనం పై నుంకి చూసామంటే అవి దాపెట్టుకుంటాయి మనకు కనిపించవు చూసారా ఎన్ని ఎంత బాగా వచ్చాయో ఇదొక వెరైటీ అలాగే ఇంకా ఇక్కడ కూడా ఉంది చూసారా కలర్ అనేది బాగా చాలా పర్పల్ గా ఉందండి అసలు చాలా బాగా వస్తున్నాయి సో ఈ టైంలో కూడా మనము ఈ ముక్కలకు ఇచ్చామంటే పూత అనేది రాలిపోకుండా చాలా బాగా వస్తుందండి ఈ మూడు ముక్కలు కూడా ఇచ్చేస్తాను నేను ఈ లిక్విడ్ని ఇలా ఒక మగ్గు ఎక్కువేమి అవసరం లేదండి మనం ఒక మగ్గు ఇచ్చామంటే వన్ వీక్ వరకు సో చాలా బాగా వస్తుంది మనకి కాయ కూడా పూత కూడా బాగా ఉంటుంది అలాగే మనము కంపోస్ట్ తయారు చేసేటప్పుడు పుల్లటి మజ్జిగ అలాంటివన్నీ అందులో మిక్స్ చేసుకున్నామంటే మన మట్టిని కూడా ఈ వాటర్ గుల్లగా ఉండేటట్టుగా చూసుకుంటాయండి కొన్ని కొన్ని కంటైనర్లో సాయిల్ అనేది గట్టిగా పడిపోతుంటుంది అలా కాకుండా మనము ఇలాంటివి పుల్లటి మజ్జిగ లేకుంటే మజ్జిగ అనేటి అవంతా మిక్స్ చేసుకొని ఆ కంపోస్ట్ అనేది ఇచ్చామంటే సో ఇప్పుడు అప్పుడు మనకి మట్టి అనేది మాయిశ్చర్గా ఉంటుంది అలాగే గుల్లగా ఉంటుందండి చూసారా ఎంత ఎంత బాగుందో సో ఇందుకు కూడా నేను ఒక ఇందుకు కూడా ఇచ్చేస్తాను కొద్దిగా మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టెమ్ చూసారా మీరు ఇంత చిన్న స్టెమ్ ఈ స్టెమ్కి ఒకలా మీరు ఎన్ని కాయలు కాసింటారో ఒకసారి గెస్ చేయండి నేను చూపిస్తాను చూడండి ఒక ఇంత చిన్న లేత ముక్కకే నా గార్డెన్లో అయితే బీరకాయలు ఒక 4-5 వచ్చేసాయండి చూసారా నేను ఇది ఫస్ట్ టైం బీరకాయ పెంచడము అండ్ ఫస్ట్ టైమే నేను సక్సెస్ అయ్యానండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఏదో ఒకటి గార్డెన్లో మనం రోజు ఒకటి తెలుసుకుంటామండి నిజంగానే ఒక ముక్క నాటినప్పుడు అది ఎలా వస్తుంది ఎలా పెరుగుతుంది దానికి ఏమేమి ఇవ్వాలి దాని సైజ్ ఎలా వస్తుంది ఒకవేళ చిన్నగా వస్తే ఏమి ఇవ్వాలనేది రోజు మనం కొత్త విషయాలు అనేది చాలా వరకు తెలుసుకుంటాం అండ్ అవి మన మంచి విషయాలే కాబట్టి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది చూసారా మీరు ఎంత చిన్న ముక్కకే ఎంత బాగా వచ్చాయంటే సో మనం ఇలాంటివన్నీ లిక్విడ్స్ ఇవ్వడం వల్లనే బాగా ఉంటుంది అలాగే చూసారా కంటైనర్ వచ్చేసి ఇది నేను డ్రమ్లో పెట్టానండి చిన్నది డ్రమ్లో దీన్ని కట్ చేసి చూసారా ఈ పాట్ ఈ పాట్ ఈ పాట్ ఇందుకు కూడా వచ్చేసి ఇక్కడ చూసారా వంకాయలు ఎలా ఉన్నాయో చూసారా కనిపిస్తున్నాయా చూడండి ఎంత బాగున్నాయో లేతగా సో ఇందుకు కూడా ఇచ్చేద్దాం ఈ దానికి లిక్విడ్ అనేది ఇస్తే మనకి ఇంకా ఎక్కువ పూత రావడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ బెండకాయలు కూడా పెట్టాను రెండు కొమ్మలు చూసారా ఇక్కడ కూడా బెండకాయలు అనేవి కాసాయి చూసారా ఎంత బాగున్నాయి ఇవి అయితే నేను సీడ్స్ వదిలానండి అలాగే ఈ వంకాయ ముక్క కూడా మనం ఇచ్చేసుకున్నాము వాటర్ని మీరు ఇక్కడ చూసారంటే ఇది సొరకాయ ముక్క అండి ఈ మధ్య పెట్టాను చూసారా ఆకులు అనేటివి ఎంత బాగా వచ్చాయి అసలు ఇంకా స్టార్ట్ అవుతుంది కొత్తగానే ఇంకా చిగుళ్ళు అనేటివి స్టార్ట్ అవుతున్నాయి దీనికి ఇంకా నేను 3G కటింగ్ అన్నీ చేయాలి సో ఇప్పుడు ఫ్లవరింగ్ 3 ఈ ముక్కకి ఫర్టిలైజర్ అనేది ఇస్తే ఇంకా త్వరగా పెరుగుతుంది కాబట్టి సో ఇలా దీనికి ఈ ముక్కకు కూడా నేను కొద్దిగా ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను చూసారా నేను కిచెన్ వేస్ట్ ద్వారా నాకు తులసి ముక్క పాలకూర ఎంత బాగా వచ్చాయో ఇవి కూడా ఎందుకు కొత్తది ఇంకొక ఇందులో బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి ఈ ముక్క నేను చూశాను చూసారు కదండి మనం ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే మన కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన లిక్విడ్ని ముక్కలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా బాగా కాయలు అనేటివి వస్తాయండి మీరే నమ్ముతారు అసలు అలా స్టార్ట్ చేశారంటే ఎంత బాగా వస్తాయో అలాగే ఇప్పుడు మనం ఫ్రూటింగ్ టైంలో మనకి దాలంబరి ముక్క ఫ్రూటింగ్ టైంలో ఉంది అలాగే కాకరకాయ ముక్క బీర ముక్క వంగ ముక్కలు అన్నీ చాలా బాగా కాయలు కాసాయి కాబట్టి అందుకే ఈ టైంలో దానికి ఎక్కువ పోషకాలు అవసరం కాబట్టి సో నేను ఈరోజు అయితే ఆ ఫర్టిలైజర్ ముక్కలకి ఇచ్చాను ఎలా ఇచ్చానో మీరు చూసారు కదండి
वीडियो फर्स्ट टाइम चूस्ट कदा वीडियो नचते लाइक चेक शेयर चेक अदे विधा सब्सक्राइब ची उ बाय अभी।